సుమన్ ప్రేక్షకులకి నమస్కారం సో దాకా మనం ఒక పర్సన్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే ట్యాక్స్ అడ్డాలు చూసాము బట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఇన్కమ్ క్లాసిఫై చేసింది టైప్స్ ఆఫ్ ఇన్కమ్ పర్ ఇన్కమ్ ఇన్స్ యాక్ట్ సో ఇన్కమ్ ఆఫ్ ఇన్కమ్స్ ఫస్ట్ ది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సో ఒక పర్సన్ జాబ్ చేయడం ద్వారా ఎంతైతే శాలరీ వస్తుందో ఆ ఇన్కమ్ మొత్తాన్ని ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటారు నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సో మీకు ఏదైనా ఇల్లు కానీ ఏదైనా హౌస్ ఉంటే ఆ హౌస్ని రెంట్కి వస్తే ఆ రెంటల్ ఇన్కమ్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగా క్లాసిఫై చేయాలి నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ సో మీరు ఏమైనా షేర్స్ ఉన్నా డ్యూరింగ్ ద ఇయర్లో ఆయన షేర్స్ కొని షేర్స్ అమ్మినా లేదా మ్యూచువల్ ఫండ్స్ కొని మ్యూచువల్ ఫండ్స్ అమ్మినా నెక్స్ట్ ఏమైనా ప్రాపర్టీస్ ల్యాండ్ కానీ ఏమైనా కొని అమ్మితే దాని ద్వారా ఏమైనా ఇన్కమ్ వస్తే దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ అంటే డ్యూరింగ్ ద ఇయర్ పర్సన్ ఏమైనా బిజినెస్ చేసినా ఏదైనా ప్రొఫెషన్ చేసినా దాని నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తే దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ అంటారు నెక్స్ట్ అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఈ పైన నాలుగు కాకుండా ఏదైనా ఇన్కమ్ వస్తుంది లైక్ సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది లేదా ఎఫ్డీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది దాన్ని అదర్ సోర్సెస్ కింద కేటగిరైజ్ చేయాలి సో ఎనీ పర్సన్ డ్యూరింగ్ ది ఇయర్లో తనకి ఏ ఇన్కమ్ వచ్చినా కంపల్సరీగా ఏదో ఒక హెడ్లో అది ఫాలో అవ్వాలి అది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అన్న అవ్వాలి లేదా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అన్న అవ్వాలి లేదా ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అని అవ్వాలి లేదా ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ అని అవ్వాలి ఈ నాలుగు కాకుండా ఏదైనా పర్సన్కి ఏదైనా వస్తే ఇన్కమ్ అది అదర్ సోర్సెస్లో అవుతుంది సో దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు సో చాలామంది అడిగేది ఏంటంటే మనం ఇన్కమ్ దేనిమే కడతాము గ్రాస్ టోటల్ ఇన్కమే కడతాము ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమే కట్టం ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అని ఉండేది ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి లెస్ మనకి చాలా డిడక్షన్స్ ఉంటాయి చాప్టర్ ఏ అని సో ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి చాలా డిడక్షన్స్ ఉంటాయి ఆ డిడక్షన్స్ మనం ఇన్ డీటెయిల్ చూద్దాము ఆ డిడక్షన్స్ పోగా మిగిలింది ఏదైతే ఉందో దాన్ని నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటారు సో దీన్ని నెట్ టాక్సిబుల్ ఇన్కమ్ అంటారు ఈ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద ఈ నెట్ ట్యాక్స్బుల్ ఇన్కమ్ మీద ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది నెట్ ట్యాక్స్ ఇన్కమ్ మీద ఈ నీడ్స్ టు పేద ఆర్ హీ షీ నీడ్స్ టు పేద ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ సో మనకు టోటల్గా ఉన్నాయి మొత్తం ఇన్కమ్స్ ఫైవ్ హెడ్స్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ ఆర్ అదర్ సోర్సెస్ సో టోటల్ మొత్తం కలిపి గ్రాస్ టోటల్ ఇన్కమ్ దానిలో నుంచి డిడక్షన్స్ పోతే దానిలో డిడక్షన్స్ పోగా మిగిలింది నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈ నెట్ టాక్సిబుల్ ఇన్కమ్ మీద మనం ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ కట్టాల్సిన అవసరం ఉంటుంది సో ఈ డిడక్షన్స్ని మీరు చూస్తే మీకు మనం ఎవరైనా అడిగితే డిడక్షన్స్ అంటే ఎయిటీసీ అంటారు ఎయిటీసీ కింద ప్రతి పర్సన్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డిడక్షన్ వచ్చింది బట్ ఎయిటీసీతో పాటు ఎయిటీసీతో పాటు చాలా డిడక్షన్స్ ఉన్నాయి అవి మనం ఇంకా చూస్తే సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ లెస్ డిడక్షన్స్ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ సో నెట్ టాక్సబుల్ ఇన్కమ్ మీద మనం అందరం ట్యాక్స్ పే చేస్తాం బట్ డిడక్షన్స్ అనలా అందరైనా ఎవరైనా ఎయిటీసీ అంటారు ఎవరు బట్ డిడక్షన్స్ అంటే ఎయిటీసీ నువ్వు స్కూల్ ఫీజు కట్టినా ఎల్ఐసి కట్టినా నేను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా నేను ఎఫ్డీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలు ఇన్వెస్ట్ చేసినా మనకి ఎయిటీసీలో కింద డిడక్షన్ వచ్చింది బట్ ఎయిటీసీతో పాటు ఎయిటీసీతో పాటు చాలా ఆధార్ సెక్షన్స్ ఉన్నాయి అవి మనం చూద్దాం దాంట్లో మెయిన్ది డి ఎయిటీ డి అంటే మెడికల్ ఇన్సూరెన్స్ సో మనకు కానీ స్పౌస్ కానీ చిల్డ్రన్స్ కానీ నెక్స్ట్ డిపెండెంట్ పేరెంట్స్కి డిపెండెంట్ పేరెంట్స్కి ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని సెక్షన్ ఎయిటీ డి కింద సెక్షన్ ఎయిటీ డి కింద యు క్యాన్ యాజ్ డిడక్షన్ నెక్స్ట్ ఎయిటీఈఈ ఎయిటీఈ 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 అంటే ఏదైనా హోమ్ లోన్ హోమ్ లోన్ తీసుకొని ఆ హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇంట్రెస్ట్ ఫస్ట్ టైం హోమ్ ఓనర్స్ ఫస్ట్ టైం హోమ్ ఓనర్స్ ఎవరు ఉంటారో ఆ ఫస్ట్ టైం హోమ్ ఓనర్స్ ఎయిటీఈ కింద దే కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాట్ దే పేడ్ ఆన్ ద హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తారో హోమ్ లోన్కి ఫస్ట్ టైం హౌస్ ఎయిటీ ఈ కింద దే క్యాన్ టేక్ డిడక్షన్ నెక్స్ట్ ఎయిటీ ఎయిటీ ఎయిటీఈబి కింద ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే ఆ ఎలక్ట్రికల్ వెహికల్ కోసం మనం ఏమైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తే సో కారు కొన్నారు ఆ కారు మీద లోన్ తీసుకున్నారు టెన్ ల్యాక్స్ లోన్ తీసుకున్నారు ఆ టెన్ ల్యాక్స్కి ఇంట్రెస్ట్ ఏమైనా పే చేశారు అనుకోండి ఆ ఇంట్రెస్ట్ని ఈబీ కింద యూ క్యాన్ టేక్ యాజ్ ఏ డిడక్షన్ యూ క్యాన్ క్లెయిమ్ యాజ్ ఏ డిడక్షన్ అండర్ డిడక్షన్స్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు ఇప్పుడు మందిరం కట్టారు మందిరానికి దేశం మొత్తం నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు డొనేషన్లు ఇచ్చారు సో అలాగా ఎయిటీ జీ సో ఎయిటీ జీ అంటే డొనేషన్ జీ ఫర్ డొనేషన్స్ సో ఏమైనా మనం ఏదైనా టెంపుల్ రిజిస్టర్ టెంపుల్కి ఏమైనా డొనేషన్స్ ఇస్తే ఆ అమౌంట్ని మనం డిడక్షన్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఏమైనా తుఫాన్లు మీకు తెలుసు వైజాగ్లో హుద్దు తుఫాన్ వచ్చింది హుద్హు తుఫాన్ వచ్చినప్పుడు అందరూ ఎత్తున విరాళాలు ఇచ్చారు సో ఆ డొనేషన్లు అన్నింటినీ సో రామ మందిరానికి ఇచ్చిన డొనేషన్ కానీ హుద్దు హుద్దు ఏమన్నా విపత్తు కారణాలకే ఉన్నా స్టేట్ రిలీఫ్ ఫండ్స్కి ఏమైనా డొనేషన్లు ఇస్తే ఆ డొనేషన్స్ కూడా ఎయిటీజీ కింద వీ క్యాన్ క్లెయిమ్ యాజ్ ఏ డిడక్షన్ నెక్స్ట్ ఎయిటీజీజీ రెంట్ పేయిడ్ సో ఎవరైనా శాలరీడ్ ఎంప్లాయీస్కి అయితే టెన్ థర్టీన్ ఏ కింద హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఉండిద్ది సో శాలరీ ఎంప్లాయీస్ కాకపోయినా లేదా శాలరీ ఎంప్లాయీస్ అయినా కానీ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ లేని వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళని రెంట్ పే చేస్తే వాళ్ళు ఏమన్నా రెంట్ పే చేస్తే దే క్యాన్ టేక్ డిడక్షన్ అండర్ ఎయిటీ జీజీ సో మేజర్గా ఎయిటీసీ ఎయిటీసీ తర్వాత ఎయిటీడీ నెక్స్ట్ ఎయిటీఈఈ ఎయిటీఈబి ఎయిటీజి ఎయిటీ జీజీజి నెక్స్ట్ ఇంకా చూస్తే ఇంకోటి ఎయిటీటీటీఏ ఎయిటీటిఏ అంటే ఎవరికైనా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్ ఇంకా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్యాక్స్ అవుద్ది అలాంటి వాళ్ళు టీటీఏ కింద అప్ టు టెన్ కే డిడక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడుదాకా మీరు చెప్పిన ఎయిటీసీ కానీ ఎయిటీ డి కానీ ఎయిటీఈ కానీ ఎయిటీఈబి కానీ జీ కానీ ఎయిటీ జీజీ ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెండిచర్ పెట్టాలి వాళ్ళు డొనేషన్ ఇవ్వడం కానీ మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ కట్టడం కానీ లేదా ఇంట్రెస్ట్ పే చేయడం కానీ అన్నీ కూడా పే చేస్తే వచ్చే డిడక్షన్స్ బట్ టీటీఏ ఒకటే మీకు ఇంట్రెస్ట్ వస్తే డిడక్షన్ వచ్చింది ఇంట్రెస్ట్ వస్తే డిడక్షన్ వస్తుంది ఇవన్నీ కూడా పేమెంట్ బేస్డ్ డిడక్షన్స్ ఏటీసీ డిఈఈబిజీజీజి అన్ని బట్ ఎయిటీ ఒకటే యూనిక్ ఇది మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తే దాన్ని టీటీఏ కింద టెన్ థౌజండ్ డిడక్షన్ తీసుకోవచ్చు వీటితో పాటు ఇంకా ఎయిటీ డీడీ ఎయిటీ యూ ఇంకా మూడు సెక్షన్లు ఉంటాయి వీటి కింద ఏంటంటే డిజేబుల్డ్ అయినా కానీ స్పెసిఫిక్ డిజేబుల్డ్ అయ్యి ఆ గవర్నమెంట్ డాక్టర్ నుంచి డిజేబుల్టీ ఉంది సో నాకు ఎవ్రీ ఎవ్రీ డే ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ కొంత మెడికల్ ఎక్స్పెండిచర్ ఎంకర్ అవుతాము అని డాక్టర్ ఏమైనా సర్టిఫికెట్ ఇస్తే అలాంటి వాళ్ళు కూడా ఈ సెక్షన్ కింద ఎయిటీడీడీ ఏటీడీడీబీ ఏటీయూ వీటి కింద దే క్యాన్ టేక్ డిడక్షన్స్ సో డిపెండ్ డిపెండ్స్ డిపెండ్గా కొంత సివియారిటీ ఆఫ్ డిజాబిలిటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిడక్షన్స్ ఈ సెక్షన్ల కింద వస్తాయి సో మేజర్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అందరూ అనుకునే ఎయిటీసీతో పాటు ఎయిటీ ఎయిటీసీసీ సితో పాటు ఎయిటీడీ ఎయిటీ ఎయిటీజి ఎయిటీ జీజి ఎయిటీ జీ ఎయిటీ జీజీ ఎయిటీ టీటీఏ ఎయిటీ ఎయిటీ డిడి డిడిబి ఎయిటీయు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ల కింద ఒక ఎస్ఎస్సికి డ్యూరిన్యంలో డిడక్షన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి తను ఈ డిడక్షన్ అన్నీ తీసేసి ఈ డిడక్షన్లన్నీ తీసేసి ఈ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఈ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది ఆ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద మన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో అప్ టు టూ పాయింట్ ఫైవ్ నిల్ టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ ట్వంటీ పర్సెంట్ అబోవ్ టెన్ థర్టీ పర్సెంట్ ఆ స్లాబ్స్ అనేది ఈ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద కట్టాల్సి వచ్చింది సో ఇలాగా ఎవరైనా ఈ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది సో బ్రీఫ్గా చూస్తే ఈరోజు మొత్తం చెప్పింది నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్లాక్ట్ ప్రకారం మనకి ఎన్ని ఇన్కమ్స్ వచ్చినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం టోటల్గా ఫైవ్ కేటగిరీస్ ఆఫ్ ఇన్కమ్స్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఫ్రమ్ ఫీజీబీపీ అదర్ సోర్సెస్ ఆ ఫైవ్ ఇన్కమ్స్ని కలిపి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం దాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు ఆ గ్రాస్ టోటల్ ఇన్కంలో నుంచి డిడక్షన్స్ తీసేస్తే డిడక్షన్ తీసేస్తే వచ్చేది నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద మన ఇండివిజువల్కి అప్లై స్లాబ్స్ టూ పాయింట్ ఫైవ్ అప్ టు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ టు టెన్ అబో టెన్ ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో ఆ స్లాబ్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రేటు అప్లై చేసి ట్యాక్స్ పే చేయాలి సో ఆ డిడక్షన్స్గా మనం మేజర్ అందరం అనుకునేది ఏటీసీ ఏటీసీతో పాటు ఇవన్నీ డిడక్షన్స్ ఏటీడీ ఏటీఈఈబి ఏటీజీ ఏటీజీజీ ఏటీటీటీఏ ఏటీడీడీ ఏటీడీడీబీ ఏటీయు ఏటీయు సో ఇవ డిఫరెంట్ డిఫరెంట్ డిడక్షన్స్ కింద వన్ వన్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద డైరెక్షన్స్ సో బ్యాలెన్స్ అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది సో మీరు ఇప్పుడుదాకా ఉన్న అపోహలని పక్కన పెట్టి దీని ప్రకారం మీరు ట్యాక్స్ పే చేస్తే చాలా వరకు మీకు ట్యాక్స్ సేవ్ అవుతుంది థ్యాంక్ యూ